లో యేసు క్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానాన్ని మనము ధ్యానించుకుందాం కీర్తన గ్రంథం ఒకటో కీర్తన ఒకటో వచనంలో మనం చదివితే అపహాసకులు క్రూచుండు చోటున కా అంటే దాని తర్వాత ఇంకా కంటిన్యూ ఉంది అంటే నువ్వేం చేయిస్తే నీ జీవితం బాగుంటుందో కింది వచనాలలో ఉంటుంది అయితే ఆ వాక్యము ఆ వచ్చినము మనకేం నేర్పిస్తుందంటే ఈ లోకంలో అపహాసించేవారు ఉన్నారు ఎదుటి వారిని హేళన చేసే వాళ్ళు ఉన్నారు ఎదుటి వారి గురించి నిత్యము చులకనగా మాట్లాడేవారు ఉన్నారు అలాంటి వారితో కలిసి నువ్వు ఎక్కడ కూర్చున్న కాకు ఎందుకంటే వారిని అపహాసం చేసేవారు చేసే పని ఏంటంటే పొద్దు అస్తమానము వాళ్ళు కూర్చువడమే వాళ్ళ పని ఇంటి ముందు అరుగులు ఉంటాయి అరుగుల మీద కూర్చుంటారు అదో ఇదో కలిగిస్తూ వాళ్ళ గురించి కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు మనం టీవీలల్లో కూడా చూస్తుంటాం ఏదో అపహాసం హాస్యపదంగా ఆ ఎవరి గురించి కామెడీ చేసుకొని నవ్వేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది అపహాసం చేసేవారే వారితో కానీ ఎదుటి వారిని హేళన చేసేవారితో కానీ నువ్వు పొరపాటులో కృర్చొన కాకు వాళ్ళకి నువ్వెంత దూరముగా ఉంటే అంతగా నీ జీవితం బాగుంటుంది దేవుని వాక్యం సెలవిస్తుంది మంచి బ్రతుకు బ్రతకను ఉద్దేశించువాడు చెడును మాట్లాడకుండా తన నోరును కాచుకోవాలంట అంటే ఒక మంచి జీవితాన్ని జీవించాలనుకున్నవాడు అపహాసకుల దగ్గర కూర్చొనకూడదు అపహాసకులు ఎవరయ్యా వాళ్ళంటే పని లేని వారు వాళ్ళకి పని ఉండదు పాట ఉండదు ఎదుటివాడిని అపహాసం చేయండి వానికి నిద్ర పట్టదు కొంతమంది మైండ్ సెట్ అలాంటిది వాళ్ళ సక్కదనం బాగుండదు కానీ వారి సక్కదనం గురించి మాట్లాడుతూ ఉంటారు చూడండి ప్రతి సహోదరి సహోదరులరా నువ్వు నలుగురు మధ్యలో ఎదుటివాడిని అపవాసం చేస్తే నీ జీవితము పది మందిలో అపహించబడుతుంది బైబిల్ గ్రంథంలో ఒక రాజున్నాడు అతని పేరు అదోనియా బెజేక్ ఇతడు తన దీ జీవితం గురించి ఒక సాక్ష్యం చెప్పాడు ఏమని చెప్పాడంటే నా భోజనపు బళ్ళ చుట్టూ కాళ్ళ చేతులు బొట్వినేళ్ళు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజన బళ్ళ కింద పడే ముక్కల కొరకు ఎదురు చూస్తుండేవారు ఇప్పుడు నాకు దేవుడు నేను చేసినట్టే నాకు కూడా చేశాడు అని ఆయన డెబ్బై మంది రాజుల కాళ్ళ ఇలా బొట్వినేళ్ళు తీసి వాళ్ళు అపసించాడంట రొట్టె ముక్కలు వేస్తారే మీ బతుకు ఇదేరా కుక్క బతుకు అని అలా ఏస్తూ తీసుకుంటూ వేస్తూ తీసుకుంటూ వాళ్ళని తిప్పలు పెట్టి వాళ్ళ జీవితాలను ఆడుకున్నాడంట ఆడుకున్నాడంట అతడే తన సాక్ష్యం చెప్తాడు వాళ్ళకు చేసినట్టు ఈరోజు నాకు కూడా జరుగుతుంది అని న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో అదనియ బెజకు తన సాక్ష్యాన్ని చెప్తాడు ఈరోజు అతని విషయంలో నేను చెప్పవలసిన ఒక సత్యం ఏంటంటే ఈ రోజు నువ్వు అపవాసకుల చోట నువ్వు కూర్చొని ఎదుటివని అపహాసం చేస్తుంటే ఒక రోజు ఉంటుంది నీ జీవితం కూడా అపహసించబడుతుంది ప్రియ సహోదరి సహోదరి సేవ దేవుని వాక్యం సెలవిస్తుంది అపహాసకుల దగ్గర నువ్వు కూర్చొనకు వాళ్ళకు దూరంగా ఉండిపో వారితో చేరకు వారితో సాంగత్యమైన చేయకు వాళ్ళకు నువ్వు ఎంత ఎడపాటుగా ఉంటే అంత మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తావు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజైనా జ్ఞానము తెచ్చుకొని ఎదుటి వారిని అపహాసం చేయడం పనిచేయి అపహాసములు చేస్తున్న వారితో కూర్చొని వాళ్ళు ప్రోత్సహించకాకు నువ్వు పాపం చేయకపోయినా పర్వాలేదు పాపం చేయవని ప్రోత్సహించవే వానికంటే ఎక్కువ పాపం కట్టుకుంటున్నావని బైబుల్ గను సెలవిస్తుంది దాన్ని ప్రోత్సహించడం పెద్ద పాపం కొంతమంది అంటారు ఏమిటో నేనేం చేయట్లని కామ కూర్చుని నన్ను ఏదో పిల్లలతోటి టైంపాస్ కూర్చుని అనుకుంటారు అది టైంపాస్ కాదండి వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ ఉండి నువ్వు నవ్వుతున్నావే అపవాసం చేసినప్పుడు అది ఎంకరేజ్మెంట్ అవుతుంది అది నీకు పాళి అది నీకు పాపాన్ని అధికంగా తీసుకొస్తుంది సిగరెట్ తాగిన వానికంటే తాగేవాడిని పక్కన ఉండి వాసన పీర్చుకునేవాడు ఉంటాడే వానికి ఎక్కువ ఎఫెక్ట్ అంట అదేవిధంగా అపవాసం చేసేవానికంటే దాని పక్కన కూర్చొని ప్రోత్సాహం చేస్తాడే వాడికి ఎక్కువ నింది వస్తుంది రైస్ ఎల్లాడు హలో ఒక విచిత్రమైన ఒక స్టోరీ అండి ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక చిన్న బాలిక ఆమె తల్లిదండ్రులు ముద్దుగా పింక్ కలర్ ఒక గౌన్ కొన్నారు బా ఆ బాలిక ఆ గౌను కొని ఆ బజార్లో తిరుగుతూ ఉండేది ఇంకా దాని పక్కన బజార్లో వాళ్ళ తల్లిగారు కూడా ఒక పింక్ కలరు ఒక పింక్ కలర్ గౌను కొనుక్కున్నది కొన్ని కూతురుకేసింది ఆ బుజ్జు కూడా అప్పుడే కొత్త కొనుక్కుంది కాబట్టి అప్పుడప్పుడు వేసుకుంటుంది అయితే ఆ బుజ్జ ఏం చేసేదంటే మధ్యాహ్నం వేళ ఈ పక్క బజార్కు వచ్చేసి ఆ ఎదురింట్లో ఉన్న ఆ గులాబీ పూలు తెంపుకొని పోయేది ఆ ఇంట్లో చూ అరుస్తూ ఉంటుంటే ఆ లోల్ ఆ పింక్ కలర్ గౌన్ వేసుకుంటుంది కదండి ఆ అమ్మాయి వచ్చి తెంపకపోయింది అనేసి ఆ బజార్లో పింక్ కలర్ వేసుకునే ఆ అమ్మాయి ఎవరంటే ఫస్ట్ కొనుక్కునేది ఆ బాలిక ఈమెకు తెలియక ఆ ఇంట్లో పోయి గొడవ పెట్టుకునేది పాపం ఆ తల్లిగారు ఆ బాలికని ఎందుకు దొంగతనం చేశావని కొట్టేసేది అలా రోజు జరుగుతుంది అలా రోజు జరుగుతుంది ఈ అమ్మాయి తీసుకుపోవడము ఆ అమ్మాయికి తన్నులు పడడము తీసుకు ఈ అమ్మాయి తంపకపోవడము తన్నులేము ఆ అమ్మాయికి ఒక రోజున ఒక రోజున అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ అమ్మాయి అనేసి అలా కనిపెట్టుకొని ఆ ఇంటి వాళ్ళు చూస్తున్నారు అలా చూస్తున్నప్పుడు మధ్యాహ్నం వేళ యథావిధిగా గేటుకి లా అట్లా పెట్టేసే ఉంది డోర్లు వేసే ఉంది కానీ లోన ఉన్న సంగతి ఈ అమ్మాయికి తెలక యథావిధిగానే వాళ్ళు పనికిపోయారు అనుకొని పోయి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆ టమాటా పండ్లు పండు పంతే చెట్లకి అవి తెంపుకుందామని అడిగిపోయింది లోపల వాళ్ళు డోర్ తీసేస్తే చూసేసరికి ఈ అమ్మాయి అట్టిని పట్టుకొని ఆ అమ్మాయిని సరిసి ఎందుకు పని చేస్తున్నావు నిన్న మన అమ్మాయి చేసింది ఇప్పుడు నువ్వు చేస్తున్నావా అని అని సరిస్తే ఆ అమ్మాయి గడగడ్డ వణుకుంటూ చెప్పింది రోజు నేనే ఈ పని చేస్తున్నాను మరి ఆ అమ్మాయి గౌన వేసుకున్న అమ్మాయి లాంటి గౌనే నాకు కూడా ఉంది అందరు ఆశ్చర్యపోయారండి చేసింది ఒకళ్ళు తనులు తినేది మరొకరు నేను అంటాను అపహాసకులు చేసే దగ్గర కూర్చుంటే అలాగనే ఉంటుంది రెండు సేమ్ గౌన్లు కాబట్టి వాళ్ళు గౌన్లు చెప్పారు కానీ మనుషులు గుర్తుపట్టలేకపోయారు నేను అంటాను అపహాసకుల దగ్గర నువ్వు కూర్చుంటే మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది వాడవాడో చేసేస్తుంటాడు కానీ ఆ యొక్క శిక్ష కూర్చున్న నీకొస్తుంది ఆ శిక్ష నువ్వు అనుభవిస్తావు అందుకొస్తే దేవుడు అలా కూర్చోకు వద్దు అనిచి వెళ్ళిపో అనేసి దేవుడు చెప్తున్నాడు ఆఫ్టర్ ఒక గౌనిక అంత శిక్ష అంటే ఈరోజు చూడండి అపాసకులు చేసేవారు భూమి మీద ఎంతోమంది తయారవుతున్నారు బజారు బజార్లో ఎక్కువైపోతున్నారు ఒకరి గురించి ఒకరు అపహాసం చేసుకుంటూ నవ్వులాట్లోకి వెళ్ళిపోతున్న లోకం నేను అంటాను అలాంటి యొక్క నడక నీకు ఉంటే ఆ నడకలో నుంచి నువ్వు బయటికి వచ్చేసి దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా ఏ శిక్షని ఎద్దుకి రాకుండా ఏ తీర్పుని ఎత్తుకు రాకోకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడుతాడా మహం కృప కనికిరము కలిగిన దేవ రజానికి స్తోత్రాలు తండ్రి కృప కలిగిన దేవ ఎంతమంది బిడ్డలైతే అపహాసం చేసే ఆ క పాపంలో చిక్కుబడి బయటికి రాలేకపోతున్నారో ఈరోజు వాళ్ళు విడిపించండి అపహాసకుల దగ్గర కూర్చుండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఆ పాపపు నుండి విడిపించి ప్రతి బిడ్డకు చక్కటి మంచి జీవితాన్ని ఇచ్చి కాపాడమని ఏసునామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్